సీఎం కేసీఆర్ కి సోమాజిగూడ యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. సిటీ స్కాన్ తో పాటు ఆరు రకాల పరీక్షలు జరిపారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే ఉన్నాయని, ఇలాంటి ఇన్ఫెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల కోసమే శాంపిల్స్ ను సేకరించినట్టు చెప్పారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో కోలుకుంటారు అని యశోద డాక్టర్లు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి ఫామ్ హౌస్ కు బయలుదేరారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఎంవీ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, సీఎం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఆరు రకాల పరీక్షలు నిర్వహించారు, మరి దీనికి సంబంధించి రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఆరు రకాల పరీక్షలు అందరూ ఆరు రకాలు అంటున్నారు. ఆరు రకాలు ఉండవు. సాధారణ కోవిడ్ వచ్చినప్పుడు చేసి పరీక్షలు చేస్తుంటారు కదా, కంప్లీట్ ప్రాక్టీస్ కానివ్వండి, సిఆర్పి కానివ్వండి, డిటైమర్, IL-6, సిరం ట్రీట్మెంట్ అనుకుని ఉంటాయి పరీక్షలు. అవన్నీ కూడా అంటే సాధారణంగా రొటీన్ గా చేసే రివర్ LFT కానీ, కిడ్నీ ఫంక్షన్స్ కానీ చేస్తుంటాము. అవన్నీ చేసాము. రిపోర్ట్స్ మనకి రేపు గంటలో వస్తాయి, కానీ మనకి రాత్రి అంత ఇంపార్టెంట్ కాదు. రేపు మార్నింగ్ ఆ రిపోర్ట్లు మనకి అందుబాటులో వస్తాయి. సిటీ స్కాన్ రిపోర్టు చూసాము, నార్మల్ గా ఉంది. సిటీ స్కాన్ నార్మల్ గా ఉంది. వారి క్లినికల్ కండిషన్ కూడా అంటే వారి పల్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ ఆక్సిజన్ శాతం 99% ఉంటుంది. వారు నార్మల్ గా ఉన్నారు. కేవలం వారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఐసోలేషన్ ఉంచాం, అంతే తప్ప వారు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే సార్, సాధారణంగా ఈ కరోనా వైరస్ బారిన పడ్డ వాళ్ళలో కొన్ని కొన్ని లక్షణాలు అవి కనిపిస్తూ ఉంటాయి, అలాగే కొద్దిగా ఇన్ఫెక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రజెంట్ సీఎం కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే జనరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు వారు. అంటే నార్మల్ ఉన్నారంటే ఇన్ఫెక్షన్ లెక్క, అంటే వారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఒకటి రెండు రోజులు సింప్టమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత సింప్టమ్స్ కూడా తగ్గిపోయి కోవిడ్ సింప్టమ్స్ కూడా. ఇప్పుడు ఏ సింప్టమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ లేవు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇవి కూడా రొటీన్ టెస్ట్లు. మనకి ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ చేసే పరీక్షలు ఇవి. సో ఆ పరీక్షలు చేసి అవి కూడా వారి క్లినికల్ కండిషన్ బట్టి చూస్తే అవి కూడా తప్పకుండా నార్మల్ గా వస్తాయని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఈ బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పటిలోగా వస్తాయంటారు? రేపు ఉదయం వస్తాయండి. ఓకే సార్, 2-3 గంటల వస్తాయి రిపోర్ట్స్. కానీ మనకి ఇప్పుడు రాత్రి కదా, రేపు ఉదయానికి మనకి రిపోర్ట్స్ మనకు అందుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.